విశాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా జీఎన్ రావు కమిటీ నివేదిక ఉందని తెలుగుదేశం నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక చూశాక అక్కడ ఎవరైనా రూపాయి పెట్టుబడి పెడతారా అని ప్రశ్నించారు. అసలు జీఎన్ రావు కమిటీకి ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు. కేవలం వైకాపా నేతల రాజకీయ స్వార్థం కోసమే ఆ కమిటీని ఏర్పాటు చేశారని విమర్శించారు. విశాఖ నగరంలో కొన్ని బృందాలు భూ కబ్జాల కోసం తిరుగుతున్నాయని ఆరోపించారు. జీఎన్ రావు గారి కమిటీలో అసలు ఎవరు చైర్మన్, ఎవరు కన్వీనర్స్? ఈయనవో నేనే కన్వీనరు, నేనే చైర్మన్ అని చెప్పి జీఎన్ రావు గారు ఆయన పేరుతో కమిటీ ఉందని ఆయన మాట్లాడుతున్నారు. మన హౌస్లో ఉన్నాము, అసెంబ్లీలో ఉన్నాము, ఆయన విజయన్ ఒక ఆయన లేదంటే రవీంద్రన్ ఒక ఆయన వాళ్ళు మెయిన్ మెంబర్స్ అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ శాఖ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర గారు మాట్లాడతారు. అంటే మీకే స్పష్టత లేదు. మీరు ఇచ్చిన రిపోర్ట్ లో విశాఖని ఎందుకు పనికిరానటువంటి నగరంగా మీరు రాశారే? బెస్ట్ సిటీస్ ఇండియాలో 9th సిటీ ప్లేస్. అంటే మీకున్నటువంటి అవగాహన ఏంటో, ఈ కమిటీకి ఉన్నటువంటి అవగాహన ఏంటో ఈ నివేదికలో తెలిసిపోతా ఉంది. మళ్ళా అడ్డంగా వాదిస్తున్నారు ఆయన. తుఫాన్లు ఎక్కడ రావండి? హైదరాబాద్ లో రాదా, చెన్నైలో రావా, అక్కడ రావా, ఇక్కడ రావా అని అంటా ఉన్నాడు. మీరు ఇన్ని నెగిటివ్ పాయింట్స్ మీరు పెట్టి పచ్చి పచ్చిగా ఒక పనికి రాలినటువంటి సిటీగా విశాఖపట్నాన్ని వర్ణించి ఈ రిపోర్ట్ చూసి ఎవరైనా పెట్టుబడి పెడతాడా? మళ్ళా ఏమంటున్నారు ఆయన, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ టీఎంఆర్ అవతల పెట్టమన్నా అంటున్నాడు క్యాపిటల్ తీసుకెళ్లి. మరి అవతల పెట్టేదట్టయితే క్యాపిటల్ చంద్రబాబు గారు నాయుడు కట్టినటువంటి మిలీనియం టవర్స్ ఎందుకు చూస్తున్నారు? దాంట్లోకి ఇప్పటికి ఎందుకు లారీలతో సామాన్లు షిఫ్ట్ చేస్తున్నారు? అంటే రిపోర్టు మీరే చెప్తారు, రిపోర్టు ఏం రాయాలో మీరే తాడేపల్లిలోంచి మీరు డైరెక్షన్ ఇస్తారు.